आंध्र प्रदेश फॉरेस्ट डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन गा नियमितुलैन संदर्भंगा नंदिगाम एम्मेल्ये सहोदरुडु डाक्टर मोंडितो करुण कुमार सीएम जगनकु कृतज्ञतलु तेलिपारु। ई संदर्भंगा कृष्णा जिल्ला नंदिगाम नियोजकवर्गं नंदिगाम पट्टण वैसीपी कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचारु। జగన్మోహన్ రెడ్డి గారి దయతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి లభించడం జరిగింది। మీ అందరికీ తెలుసు ఈరోజు నామినేటెడ్ పదవుల్లో ఒక్కసారి ఎవరికి పదవి ఇచ్చారు ఎటువంటి వాళ్ళకి పదవి ఇచ్చారని చూస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విభాగాలకి సుమారు 56% సీట్లని 56% పదవుల్ని ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనగారిన వర్గాలని పైకి తీసుకురావాలి అనగారిన వర్గాలకి రాజ్యాధికారం అందించాలి అనగారిన వర్గాలని కేవలం ఓట్లు వేయడమే కాదు వాళ్ళ రాజ్యాధికారంతో పాటు వాళ్ళకి కూడా అధికారం చేయించాలి అధికారం ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు సుమారు 56% నామినేటెడ్ పదవుల్ని ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కేటాయించడం జరిగింది। మరి ఈరోజు ఒక్కసారి కనుక పదవులు వచ్చిన వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంటే వీళ్ళెవరూ కూడా డబ్బున్న వాళ్ళు కాదు వీళ్ళెవరికీ కూడా రాజకీయ నైపుణ్యం ఉన్న వాళ్ళు కాదు వీళ్ళెవరికీ కూడా వీళ్ళ తాత ముత్తాతలు రాజకీయాలు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళెవరూ కూడా అగ్రవర్ణాల వారు కాదు వీళ్ళెవరూ కూడా మాకు పదవి కావాలని చెప్పి పైరువేలు చేసేవాళ్ళు కూడా కాదు వీళ్ళకు ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేయడం పార్టీకి కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకోవడం వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం ఎంపిక చేసిన వ్యక్తి మహోన్నతమైన ఆశయాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి వ్యక్తులను ఎంపిక చేశారంటే ఎటువంటి మహోన్నత ఆశయాలతో ఎంపిక చేశారంటే ఇవి ఒక్కసారి చూడండి ఎవరికి ఏ విధమైన రాజకీయ నైపుణ్యం లేని వాళ్ళు ఉన్నారన్నా ఎవరూ కూడా మాకు ఈ పదవి కావాలని పరిమితి చేసేవాళ్ళు ఎవరూ లేరు అయినప్పటికీ కూడా పార్టీలో పార్టీ కష్టకాలంలో ఉన్ని పార్టీని బతికించిన వాళ్ళు పార్టీ కష్టపడిన వాళ్ళందరికీ కూడా పదవి ఇవ్వడం జరిగింది। ఇటువంటి ఆలోచన గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మేమంతా పనిచేస్తున్నందుకు నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇటువంటి పార్టీలో మనం పనిచేయాలి కష్టపడితే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం వస్తుంది కష్టపడితే ప్రతి ఒక్కరికి కూడా అధికారం వస్తుంది కష్టపడితే ప్రతి ఒక్కరికి పదవి వస్తుంది అని చెప్పిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ। మరి గత ప్రభుత్వాలు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు తెలుగుదేశం ప్రభుత్వం చూశారు నామినేటెడ్ పదవుల్లో కూడా డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చిన రోజులు మరి ఈరోజు ఆ ఎన్నిటికి కూడా స్వస్థ పలిక ఈ ఒక నామినేటెడ్ పదవుల్లోనే కాదు మార్కెన్ గార్డ్ పదవుల్లో కావచ్చు డిసిసి బోర్డు కావచ్చు డిసిఎంఎస్లో కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ రిజర్వేషన్స్ కావచ్చు ఎమ్మెల్యే కేటాయింపుల విషయంలో కావచ్చు అక్కడ చూసినా సరే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పెద్దపీట వేసిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం। ఈరోజు నాకు పదవి రావడం అనేది నాకు ఒక్కరికి రావడం వచ్చినట్టు కాదు మొత్తం జాతి అంతా కూడా పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం। తప్పకుండా ఆయన నాయకత్వంలో ఏదైతే ఆయన ఆశయాలతోటి నాకు పదవి ఇచ్చారో ఏదైతే మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చారో ఆ ఉద్దేశంతో త్రికరణ శుద్ధిగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం। ఇంకొక విషయం తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఫాలో అవుతున్నాయంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలే ముఖ్యమంత్రి గారు రాబోయే 30 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉంటారు బంగారు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే క్రమంలో ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు చెందుతుంది మేలు చిరిగెళ్ళే పరిపాలన జరుగుతుంది ఆ పరిపాలన మేము కూడా భాగస్వాములైనందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఉంటానని తెలియజేస్తున్నాను। సార్ మీకు ఈ పదవి వస్తుందని ముందుగా ఎక్స్పెక్ట్ చేశారా యాక్సిడెంట్గా వచ్చిందా సార్?
ఈ పదవి వస్తుందని నాకు ముందుగా తెలియదండి. ఎవరిని ఎంపిక చేస్తారో ఎలా ఎంపిక చేస్తారో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేస్తున్నారు.